గుడ్ మార్నింగ్. ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదినాత్మీయ ఆహారంగా యేసు ప్రభు ఆయన శిష్యులకు చెప్పిన ఒక మాటను ధ్యానించుకుందాం. ఏంటా మాట అంటే, మీరు వెళ్ళి యూదుల యొద్దకు వెళ్ళి దేవుని రాజ్యము సమీపముగా ఉంది, మారు మనసు పొందండి అని చెప్పమని చెప్పారు. యూదుల యొద్దకు వెళ్ళి అనే మాటకు ముందు సమరయ్యల గ్రామాలకి అన్యుల యొద్దకు వెళ్ళక యూదుల యొద్దకు మొదట వెళ్ళండి అన్నారు. ఇక్కడ రెండు మాటలు, ఒకటి మొదట యూదుల యొద్దకు ఎందుకు వెళ్ళాలి, రెండు మారు మనసు పొందండి అంటే సరిపోద్ది కదా, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది అనే విషయాన్ని కూడా ఎందుకు చెప్పాలి. మొదట యూదుల యొద్దకు వెళ్ళాలి, సువార్త ముందు యూదులకు అందాలి, అన్యజనులకు కాదు అన్నప్పుడు, ఆ వాక్యం చదివినప్పుడు అన్యజనులమైన మనం, ఇస్రాయేలీలు కాని వారందరూ అన్యజనులే, అన్యజనులమైన మనలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, అదేటి యేసు ప్రభు వచ్చింది మన గురించి కాదా, యూదుల గురించేనా, కానీ ఇప్పుడు అన్యజనులు అంటే ఎవరంటే యేసు క్రీస్తుని విశ్వసించిన వారందరూ కూడా అన్యజనులే. అప్పుడు అన్యజనులు ఎవరంటే యూదులు కాని వారు అన్యజనులు. యూదులు కాని వారమైన మనం వాక్యం చదివినప్పుడు ఏంటి, దేవుడు చాలా పార్షియల్గా ఉన్నాడు, దేవునిలో పక్షపాతం ఉండదు కదా, ఎందుకని ఇంత పార్షియల్గా యూదులకే సువార్త ప్రకటించడం ముందని చెప్తున్నాడు అనేది మనం చూస్తే, దేవుడు యూదుల యొక్క ఫోర్ ఫాదర్ అయినటువంటి, వారి యొక్క తండ్రి అయినటువంటి అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి మాత్రమే ఈ కార్యాన్ని దేవుడు ఇలా చేస్తున్నాడు. అబ్రహామిక్ కవెనెంట్, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ఏంటంటే, నేను నిన్ను దీవిస్తాను, నువ్వు అనేకులకు దీవెనగా ఉంటావు. అంటే ఫస్ట్ నేను నీకు దీవెనగా ఉంటా, దీవెనిస్తాను ఫస్ట్, ఐ బ్లెస్ యూ ఫస్ట్, దెన్ యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్సింగ్ టు నేషన్స్. నేను నిన్ను దీవించిన తర్వాత, ఇక్కడ నీవు నిన్ను అంటే అర్థం ఏంటంటే అబ్రహాము యొక్క సంతానం, నేను నిన్ను ముందు దీవిస్తాను, మీరు అనేకులకు దీవెనగా ఉంటారు. అబ్రహాము సంతానం అయినటువంటి యూదులను దేవుడు ముందు దీవించాడు. ఎలా దీవించాడు, ఆయన రక్షకుడని యేసు క్రీస్తు యొక్క రక్షణ సువార్త ద్వారా దేవుడు దీవించాడు, ఆయన కుమారుడని యేసు క్రీస్తు ద్వారా. ఆ రక్షణ సువార్తను యూదులకు ముందు అందింది. ఆ యూదులు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం ద్వారా యూదులు ప్రపంచానికి దీవెనగా మారారు. వారి యొక్క తండ్రి అయిన అబ్రహాము యొక్క ఆశీర్వాదము నిబంధనను దేవుడు నెరవేర్చాడు. అందుకని ముందు యూదులకు వెళ్ళమన్నాడు. అంతే తప్ప అన్యజనులమైన మనకి సువార్త అందకూడదని కాదు. ఒకవేళ యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం అదే అయితే, సమరయ్య గ్రామానికి వెళ్ళి సమరయ్య స్త్రీని అంత దీనంగా నీళ్లను దప్పిక అడిగి, నీళ్ళు అడిగి ఆమెకు వాక్యాన్ని బోధించి అక్కడ రెండు రోజులు ఉండి సమరయ్య గ్రామాన్ని అంతటిని రక్షణలోనికి నడిపించాల్సిన పని ఏంటి? దేవునికి అన్యజనులు యూదులు అందరూ ఒకటే. అలాగే తన సేవకుడైన ఫిలిప్పుని ఉన్న పాటున లేచి ఎడారిలో పరిగెట్టి ఎక్కడో ఇథియోపియా దేశస్థుడైనటువంటి నపుంసకునికి అంత అర్జెంటుగా సువార్త ప్రకటించమని చెప్పాల్సిన అవసరం ఏంటి? అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో సమరయ్యరాలను అపోస్తల యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ్యరాల స్టోరీ ఉంటుంది. కనుక యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే సువార్త అందరికీ, కానీ యూదుల నుండి వెళ్ళాలి. ఎందుకు? యూదులంటే ప్రత్యేక ప్రేమ కాదు, వారి తండ్రి అయిన అబ్రహాముకి దేవుడిచ్చిన మాట, నీ ద్వారా దీవిస్తానని. రెండో ప్రశ్న, పరలోక రాజ్యం సమీపముగా ఉన్నది కనుక మారు మనసు పొందుడి అనే మాట. డైరెక్ట్గా మారు మనసు పొందుడి అంటే సరిపోద్ది కదా, పరలోక రాజ్యం సమీపముగా ఉన్నదంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే ఈ భూమి మీద ఉన్న రాజ్యం ఎవరిదండి? సాతాను రాజ్యం. దేవుని రాజ్యము పరలోక రాజ్యం, ఆయన సమీపం, అది ఆ రాజ్యానికి రాజెవరు? యేసు ప్రభు. రాజు వచ్చాడు కానీ ఇంకా రాజ్యాన్ని స్థాపించలేదు, స్థాపించడానికి వచ్చాడు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యముగా రాబోతున్నది. ఆ రాబోయే రాజ్యానికి సభ్యులుగా మీరు మారండి. మారాలి అంటే ఈ పాప పాత జీవితాన్ని మీరు విడిచిపెట్టి మారు మనసు పొందాలి. అందుకనే కొలసీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు కొలసీ సంఘానికి ముందే చెప్పేశాడు, ఆల్రెడీ గాడ్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ అస్, ట్రాన్స్ఫర్డ్ అస్, ఆయన మనలను ట్రాన్స్ఫర్ చేశారట. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఈ భూలోక రాజ్యము నుండి పరలోక రాజ్యానికి. చదువుదాం ఆ మాట, కొలసీ 1:13లో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనిగా చేసెను.
ఆ కుమారుని యందు మనకి విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఇంగ్లీష్ బైబిల్ అంటాడు, ఫర్ హీ హాజ్ రెస్క్యూడ్ అస్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ట్రాన్స్ఫర్డ్ అస్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హిస్ డియర్ సన్ హూ పర్చేజ్డ్ అవర్ ఫ్రీడమ్ అండ్ ఫర్గేవ్ అవర్ సిన్స్. ఇక్కడ రెండు రాజ్యాలు ఉన్నాయి, కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్, ఈ చీకటి అంధకార శక్తులైనటువంటి సాతాను రాజ్యంలో ఉన్న అపవిత్రతతో ఉన్న మనల్ని యేసుక్రీస్తు ద్వారా ఆయన కుమారుని రాజ్యంలోనికి దేవుడు మార్చాడు. ఆల్రెడీ ప్రియులారా, మన రాజు వచ్చాడు ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం. మరలా ఆయన రాజ్యంతో రాబోతున్నాడు. ఈ లోపల మన పని ఏంటట? ఆయన రాజ్య సభ్యులుగా మార్చబడుట. దేన్ని బట్టట? ఆయన కుమారుని విశ్వాసం ఉంచుట ద్వారా. కాబట్టి ఈరోజు దేవుడిస్తున్న వాక్యము, దేవుడు ఆల్రెడీ కొందరిని ఈ లోక సంబంధమైన రాజ్యం నుండి దేవుని రాజ్యంలోనికి మార్చాడు. ఆ రాజ్యం ఎవరితో ప్రారంభమైంది? యేసు ప్రభు ద్వారా. నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, ఆల్రెడీ నేను ఈ లోక సంబంధమైన అంధకార రాజ్యము నుండి దేవుని రాజ్యంలోనికి మార్చబడ్డాను. మార్చబడిన నేను అనేకులు నా దేవుని రాజ్యంలోనికి నడిపించవలసిన బాధ్యత నాకుంది. కనుక ప్రియులారా, భారము కలిగి మనము కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులుగా అబ్రహాము యొక్క కవెనెంట్ నిబంధన మన జీవితంలో నెరవేరాలి అంటే, నేను దీవింపబడ్డాను, నేను అనేకులకు దీవెనగా మారాలి, నేను దేవుని రాజ్య సభ్యునిగా మారాను, అనేకులను దేవుని రాజ్య సభ్యునిగా మార్చాలి అంటే చీకటి క్రియలు పాపపు క్రియల నుంచి వారు విమోచింపబడాలి. యేసుక్రీస్తులను విశ్వాసం ఉంచుట ద్వారా. ఎలా విశ్వాసం ఉంచుతారు? మనం వెళ్ళి ఆయన గురించి వాక్యం బోధించుట ద్వారా. కాబట్టి ఈరోజు ధ్యానించిన వాక్య ప్రకారంగా మొట్టమొదటగా నేను దేవుని రాజ్య సభ్యున్నా, ఇంకా ఈ చీకటి రాజ్యంలోనే ఉన్నానా అని ప్రశ్నించుకుందాం. ఒకవేళ ఇంకా మారకపోతే దేవుని సభ్యులుగా మారుదాం. ఒకవేళ మారితే అనేకులను దేవుని రాజ్య సభ్యులుగా మార్చబడడానికి మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో కృషి చేద్దాం. ఆయన సేవలో ప్రభు మనలను ఫలవంతంగా వాడుకొనును గాక. ఆమెన్. ప్రార్థన. మహిమగల తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య ప్రకారముగా అంధకార చీకటి క్రియలను విడిచిపెట్టి సాతాను రాజ్యములో నుండి నీ రాజ్యంలోనికి మేము సంపూర్ణంగా మార్చబడిన వారమే. అనేకులను నీ రాజ్యంలోనికి నడిపించే నీ సేవకులుగా, సేవకురాండ్రుగా మమ్మల్ని తీర్చిదిద్దామని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మనకి తోడుండి నడిపించి దీవించి నిత్య రాజ్యమైనటువంటి యేసుక్రీస్తు రాజ్య సభ్యులుగా పరిశుద్ధాత్మను మనల్ని తీర్చిదిద్ది దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.